జహంగీర్ క్రీస్తు శకం 1605 నుండి క్రీస్తు శకం 1627 వరకు జహంగీర్ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించెను. జహంగీర్ పూర్తి పేరు నూరుద్దీన్ జహంగీర్. జహంగీర్ అనగా ప్రపంచ విజేత అని అర్థము. ఇతనిని షేక్ బాబాని సలీం అని కూడా పిలిచేవారు. క్రీస్తు శకం 1602 సంవత్సరంలో జహంగీర్ అబుల్ ఫజల్ను బీర్ సింగ్ బుందేలాచే చంపించినాడు. క్రీస్తు శకం 1605 సంవత్సరంలో జహంగీర్ మొఘల్ చక్రవర్తిగా ప్రకటించుకొనిన తరువాత 12 రాజాజ్ఞలను జారీ చేసినాడు. ఉదాహరణకు ఉచిత వైద్యశాలలు, రహదారులు, బావులు, సత్రాలు నిర్మించినాడు. పొగ త్రాగుటను, మత్తు పానీయాలు సేవించుటను నిషేధించినాడు. ప్రజల సత్వర న్యాయము కొరకు ఆగ్రా కోటలో న్యాయగంటను ఏర్పాటు చేసినాడు. నూర్జహాన్ జహంగీర్ల ప్రేమాయణాన్ని వర్ణించిన విదేశీ యాత్రికుడు డిలాయట్. క్రీస్తు శకం 1611 సంవత్సరంలో జహంగీర్ మెహరున్నీసాను వివాహము చేసుకుని ఆమెను మొట్టమొదట నూర్ మహలన్యు, తరువాత నూర్జహాన్ అని పిలిచేవాడు. నూర్జహాన్ అనగా ప్రపంచ వెలుగు అని అర్థము. నూర్జహాన్ మొదటి భర్త షేక్ ఆఫ్ఘనీ. ఇతడు గుజరాత్లో సైనికుడు. నూర్జహాన్ తండ్రి పేరు ఇత్ముద్ దౌలా. నూర్జహాన్ తల్లి పేరు అస్మత్ బేగం. నూర్జహాన్ సోదరులు అసఫ్ ఖాన్ మరియు కుర్రం. జహంగీర్ కాలంలోనే మొఘల్ సైన్యాధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ నూర్జహాన్ యొక్క ప్రభావం నుండి మొఘల్ సామ్రాజ్యాన్ని తప్పించుటకు ఆగ్రాలో జహంగీర్ను 3 నెలల పాటు నిర్బంధించి ఢిల్లీని 100 రోజులు పాలించినాడు. ఆ తరువాత నూర్జహాన్ సోదరుడు కుర్రం మహమ్మద్ ఖాన్ను ఓడించి జహంగీర్ని తిరిగి చక్రవర్తిగా ప్రకటించినాడు. క్రీస్తు శకం 1608 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున జహంగీర్ కొలువును సందర్శించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు కెప్టెన్ హాకిన్స్. పోర్చుగీస్ మరియు అరబ్ వర్తకుల ప్రభావం వలన క్రీస్తు శకం 1612 వరకు జహంగీర్ భారతదేశంలో వర్తక స్థావరాన్ని స్థాపించుకున్నట్టుకు కెప్టెన్ హాకిన్స్కు అనుమతినివ్వలేదు. క్రీస్తు శకం 1612 సంవత్సరంలో కెప్టెన్ హాకిన్స్ ఆధ్వర్యంలో నావికా దళము పోర్చుగీస్ నావికా దళాన్ని ఓడించడంతో క్రీస్తు శకం 1612 సంవత్సరంలో జహంగీర్ కెప్టెన్ హాకిన్స్కు భారతదేశంలో వర్తకము చేసుకున్నట్టుకు అనుమతినిచ్చినాడు. క్రీస్తు శకం 1613 కెప్టెన్ హాకిన్స్ సూరత్లో తన తొలి వర్తక స్థావరాన్ని స్థాపించినాడు. జహంగీర్ కెప్టెన్ హాకిన్స్ను ఖాన్ అని పిలిచేవాడు. క్రీస్తు శకం 1615 బ్రిటిష్ చక్రవర్తి మొదటి జేమ్స్ తరపున జహంగీర్ కొలువును సందర్శించిన మొదటి రాయబారి సర్ థామస్ రో. ఇతడు జహంగీర్ నుండి గోల్డెన్ ఫర్మానా సంపాదించినాడు. క్రీస్తు శకం 1627 జహంగీర్ కాశ్మీర్ సమీపంలో భీంబర్ అను చోట మరణించినాడు. ఇతని సమాధి లాహోర్లో కలదు. ఇక్కడే దిల్ కుషా గార్డెన్స్ అభివృద్ధి పరిచినారు.